ఒకప్పుడు పాకిస్తాన్ బతికేసింది భారతదేశపు కరెన్సీ మీద అదేంటి మన కరెన్సీ అక్కడ అంటే మనకి వాళ్ళకి ఒకే తరహా పేపర్ తీసుకునే వాళ్ళం లండన్లో ఆ పేపర్తో మన దేశపు నోట్లు వాళ్ళ దేశంలో తయారు చేసి అవి భారతదేశంలో పంపించి అట్లా సంపాదించిన సొమ్ముతోని సుదీర్ఘకాలం బతికేసింది పాకిస్తాన్ అయితే నరేంద్ర మోడీ సర్కార్ ఈ విషయం కనిపెట్టిన తర్వాత మన దేశపు ఆదాయం కంటే కూడా అంటే మన దేశపు రొటేషన్లో ఉన్న మనీ కంటే మనీతో సమానంగా ఒక సమాంతరమైనటువంటి నకిలీ కరెన్సీ వ్యవస్థ నడుస్తోంది ఎలాగ నడుస్తోంది అంటే ఈ సమాంతరమైనటువంటి వ్యవస్థ దాన్ని గుర్తించడం కూడా గుర్తించలేము ఎందుకంటే అదే పేపర్తో తయారు చేసి అదే రకమైనటువంటి మిషన్తో నోట్లు తయారు చేస్తే ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవడి వల్ల కాదు దాన్ని గుర్తించిన తర్వాత నోట్ల రద్దుని అనౌన్స్ చేశారు అందులో భాగంగా ఇప్పుడు పేపర్లు కూడా వేరే చోట పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటిది కాకుండా చేసుకొచ్చారు తద్వారా పాకిస్తాన్ ఇవాళ్ళకి కూడా ఆనాడు నుంచి సంక్షోభం ఫేస్ చేస్తున్న అప్పటిదాకా మోడీ వచ్చిన తర్వాత కూడా రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ నోట్ల రద్దు తర్వాత మాత్రం ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆర్థిక వ్యవస్థ మీద జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ అనాల సైన్యం మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్ వన్ టూ వేరు ఆర్థిక వ్యవస్థ మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్ దాని ఇంపాక్ట్ ఈరోజు వరకు కూడా పాకిస్తాన్ కోలుకోలేకపోయింది ఇప్పుడు పాకిస్తాన్కి మళ్ళీ నోట్ల తయారీకి వేరే ఏమన్నా కనిపెట్టిందా ఎందుకంటే తాజాగా ఢాకాలో బంగ్లాదేశ్ పోలీసులు పట్టుకున్నారు ఏడు కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీ ఇదంతా భారత కరెన్సీ అంటే రెండు వేల నోట్లు కాకుండా ఐదు వందల నోట్లు అలాగే ఇతర యాభై వంద నోట్లు అక్కడ తయారు చేసి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పాకిస్తాన్లో ఉన్నాయి ఐడెంటిఫైని అంటే మళ్ళీ పాకిస్తాన్ కొత్త క యంత్రాంగం కనిపెట్టింది అక్కడ అన్నటువంటిది ఇప్పుడు సందేహం రాబోయే రోజుల్లో తేలాల్సిన నిజం